Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పవన్ ఫిక్సింగ్ ఎలా బయటపడిందా? ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడినా, పార్టీ నేతలతో ఎప్పుడు సమావేశమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు పార్టీ తరఫున పరిహారం అందించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఆదుకోవడం అన్నది మంచి కార్యక్రమమే. ఇందులో భాగంగానే పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిపోయింది, జగన్కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. సరే, ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉంటాయని అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికలలో జనాలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయాలన్నారు. వైసీపీని రెండోసారి ఎన్నుకోవాలా, లేకపోతే జనసేనకు ఓట్లేసి గెలిపించాలా అని డిసైడ్ చేసుకోవాలన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ నిజంగా పవన్ పద్ధతి అయిన వ్యక్తే అయితే రాబోయే ఎన్నికలలో వైసీపీ, జనసేన, టీడీపీల్లో ఎవరికి ఓట్లేయాలో ఆలోచించుకుని ఓట్లు వేయమని అడగాలి. అంతేకాని వైసీపీ, జనసేన మధ్యే పోటీ అన్నట్లుగా పవన్ మాట్లాడమేంటి? తెలుగుదేశం పార్టీని పవన్ ఎందుకు వదిలేసినట్లు? వచ్చే ఎన్నికలలో టీడీపీ అసలు పోటీ చేసే అవకాశం లేదని అనుకున్నారా? లేకపోతే పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి టీడీపీ గురించి ప్రస్తావన తేలేదా? ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే పవన్ను జగన్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని అంటున్నది. తనకు వైసీపీతోనే పోటీ అని పవన్ ఎలా అనుకుంటున్నారు? జనసేన కన్నా టీడీపీ ఎంతో బలమైన పార్టీ అన్న విషయం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలలో వైసీపీని టచ్ చేయాలంటే పవన్ ముందు టీడీపీని మించి సీట్లు తెచ్చుకోవాలి. ఇప్పటి పరిస్థితుల ప్రకారం అయితే పవన్కు అంత సీన్ లేదు. మరి ఏం చూసుకుని మాటమాటికి జగన్ను పవన్ సవాల్ చేస్తున్నారు? ఏ సందర్భంలో కూడా చంద్రబాబు గురించి పవన్ పొరపాటును కూడా ప్రస్తావన తేవడం లేదు. అందుకనే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని వైసీపీ ఫిక్స్ చేసేసింది.